ఈరోజు మా ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి వాసవి మునయ్య గారిని అక్రమ అరెస్ట్ చేసి మన జీకొండూరు పోలీస్ స్టేషన్లో పెట్టారు. అది తెలుసుకొని మీ విజయవాడ నుంచి అందరం కూడా వచ్చి పరామర్శించడానికి పోలీసులు లోనకు రానియకుండా ఇక్కడ పోలీసు వాళ్ళు అతన్ని ఎవరిని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ తిరువురు నియోజకవర్గం మైలవరం నియోజకవర్గం ఎవరిని కూడా కలవనీయకుండా లోన పెట్టున్నారు, లోన స్టేషన్లో పెట్టున్నారు. కానీ ఇలాంటి అక్రమ అరెస్టులకి ఏం భయపడలేదు తెలుగుదేశం పార్టీ. కానీ అక్కడ తిరువురు నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యుల రక్షణ నిధికి మీరెంతవరకు అభివృద్ధి చేశారో, మా గౌరవ ఎంపీ పార్లమెంట్ సభ్యుల ద్వారా మేము ఎంత అభివృద్ధి చేశా అనే విషయంలో సెల్ఫీ ఛాలెంజ్ వదిలేము. దానికి రక్షణ నిధి దానికి సమాధానం చెప్పలేక తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా ఈరోజు వాసవి నేను ముందు రోజుగానే అక్రమ అరెస్ట్ చేసి జీకొండూరులో బంధించారు. అదేవిధంగా మా మిగతా నాయకులందరూ కూడా తిరువురు కొంతమందిని ఇళ్ల దగ్గర అవసరం చేశారు. కొంతమంది నాయకులము రేపటికి ఛాలెంజ్కి స్వీకరించడానికి రెడీగా ఉన్నాము, ఇప్పటికైనా సిద్ధమే. రేపు మాత్రం ఎట్టి పసరల్లో అదే తిరువురు సెంటర్కి వెళ్తాము, అక్కడ మాత్రం సెల్ఫీ ఛాలెంజ్ పరంగా మీ యొక్క అభివృద్ధి ఎంత ఉందో చూడండి, మా అభివృద్ధి మీద మేము చెప్పడం రెడీగా ఉన్నాము. ఆ రక్షణ నిధి గారికి ఆ గౌరవ ఎమ్మెల్యే గారికి మేము చెప్తున్నాము, మీరు రేపు ఛాలెంజ్కి రెడీగా ఉండండి.